ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అదృష్టం మీ చెంత, ఆనందం మీ వెంట ఉండాలనుకుంటున్నారా? అయితే మీ గృహంలో తప్పనిసరిగా ఆగ్నేయ ఖాళీ స్థలంలో మనీ ప్లాంట్ అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా పెరిగేటట్టుగా, పైకి పాకేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది, ఆనందం మీ చెంతే ఉంటుంది. మనీ ప్లాంట్ అంటే మనీ కురిపించేది కాదు, మనకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదించేది కదా. అందుచేత ఈ మనీ ప్లాంట్స్ అనేటువంటివి నేల మీద మాత్రం పాకుతూ మీ గృహంలో ఉండకూడదు. నేల మీద పాకినట్లయితే డబ్బు ధారాళంగా ఖర్చు అయిపోతుంది సుమా. అలా కాకుండా మనీ ప్లాంట్ గనక ఆగ్నేయంలో గనక పైకి గనక పాకుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఆర్థిక పురోగతి కూడాను నిచ్చెన ఎక్కినట్టుగా మెట్టు 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 పై పైకి పై పైకి ఆర్థిక పురోభివృద్ధి జరిగి తీరుతుంది. మీ ఇంటి ప్రాంగణంలో రెండు వైపులా తులసి మొక్కలు ఉన్నాయా? అయితే మీ ఇంట్లోకి లక్ష్మి ప్రవేశించినట్లే. మీ ఇంటి కాంపౌండ్ వాళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క గేటుకి రెండు వైపులా గనక ఖాళీ స్థలం గనక ఉంటే, ఒకవైపు కృష్ణ తులసి ఒకవైపు లక్ష్మి తులసి మొక్కలు నాటి చూడండి, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి తీరుతుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మాత్రం మీ దరి చేరనే చేరవు. మొక్కలు దేవతా స్వరూపాలు, మొక్కల్లో అతీంద్రమైనటువంటి శక్తి ఉంది. మీ ఇంటి ప్రాంగణంలో మారేడు చెట్టు ఉందా? సందేహించకుండా ప్రతి నిత్యం కూడా ఒక చెంబెడు నీళ్లు పోయండి. మీరు శివాభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని సాధిస్తారు. అంతేకాదు, ఇంటి యజమానికి ఏది అనుకుంటే అది నెరవేరుతుంది. అదృష్టం మీ ఇంటి వారి చెంత ఉంటుంది, ఆనందం మీ ఇంట్లో ఎప్పుడూ వెళ్ళి విరుస్తుంది. అదృష్టం మీ చెంత, ఆనందం మీ వెంట కావాలంటే ఇది ఆచరించండి, అదృష్టవంతులు కండి. సర్వీ జనా సుఖినో భవంతు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం, ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.